చలో ఇందిరా పార్క్, మే 8న అంబేద్కర్ వాదుల మహాగర్జన. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుట్టర్ విజయ్ మాదిగ MRPS జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, మే 8న జరిగే అంబేద్కర్ వాదుల మహాగర్జనకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రేపు జరగబోయేటటువంటి చౌరాశ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల 8వ తారీఖు నాడు హైదరాబాద్ దగ్గర అంబేద్కర్ వాదుల మహాగర్జనను ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి MRPS మరియు అనుబంధ సంఘాలు మరియు అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా అందరూ ప్రజాస్వామ్య వాదులు, అంబేద్కర్ వాదులు, అందరూ బరువు బలహీన వర్గాల వారు. ఎందుకంటే అంబేద్కర్ జరిగిన అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని అది మనందరిదిగా భావించి రేపు మన జాతుల మీద కానీ రేపు జరిగేటువంటి ఏ దాడికైనా జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో జరిగినటువంటి బహిరంగ సభను, అంబేద్కర్ వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రధాన కథాన్ని MRPS మరి కళ్ళకుంటే కలగాలి. మరి అన్నగారు ఏదైతే పిలుపు మేరకు, అన్నగారు పిలిపించిన పిలుపు మేరకు అన్ని వర్గాలను కులాల ఖచ్చితంగా, రాజకీయాల పార్టీల ఖచ్చితంగా అన్ని అన్నగారుల వర్గాల ప్రజలందరూ మరి విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుకున్నాయని మరి అధిక సంఖ్యలో కలగుట్టు ప్రాంతం నుంచి జనా తీసుకెళ్ళి జరగబోయే మహాధర్మను మరి ఒక కనువిప్పుగా జరగాలనే ఉద్దేశంతో కృష్ణమాధ పిలుపు మేరకు మరి కలగుట్టు నుంచి కూడా భారీ ఎత్తున జనాన్ని తీసుకెళ్తామని.